నాంపల్లి పోచమ్మ ఆలయాన్ని శుక్రవారం ఎన్ఆర్ఐ తోట రామ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం రామ్ కుమార్ 100,000 రూపాయలు అందించగా ఆ నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శుక్రవారం ఆయనను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని పురాతన శివాలయ అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరగా తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వృద్ధుల సంక్షేమ సంఘానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని అన్నారు. కాగా రామ్ కుమార్ ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిస్ డైరెక్టర్ జడ శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు, మరి వారి మొన్ననే గాంధీ విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇప్పుడు వారిని గొల్గం సాయన్న గారు దుర్గా సత్యం తో సల్మా సినా నమస్తే నరసేత సర్పంచ్ మాజీ దడుగు నాపెల్లి గారికి, ఇప్పపూల అజయ్ గారికి, అలాగే ఇంకా తోట రామ్ కుమార్ గారు మన ఊరికి వచ్చింది వచ్చిండు. అతని పాదం మన ఊళ్ళే మోపిండు, మనకు పావనం చేస్తానని మీకు సహకారాలు అందిస్తామని చెప్పి అందుకొరకు కులములో నన్నొక్క గుణవంతుడుండినా కులము వేల డొక్కాడుతుంది అన్నట్టుగా ఉంటున్నాం కాబట్టి దానికి అనుగుణంగా వారు పరిశీలించి మాకేమైనా సహాయ సహకారాలు అందించాలని పెద్ద మనసుతో మేము వృద్ధులం మేము అనుకుంటున్నాం. అందరికీ ఉపయోగపడేటువంటి, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ఉపయోగపడేటువంటి, గత 40 సంవత్సరాల నుంచి చూసుకుంటూ పోతూ కనీసం దాన్ని మరమ్మతులు దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన రానటువంటి క్రమంలో మరి పోచమ్మ తల్లి దేవాలయం మనిషికి ఒక 100 రూపాయలతోని బీజం పడి ఒక్కొక్క 100 రూపాయలతో స్టార్ట్ అయ్యి మరి సీజీఎఫ్ కామన్ గుడ్ ఫండ్ కంట్రిబ్యూషన్ తో నిర్మాణం చేసుకునే క్రమంలో అయ్యగారులకు దక్షిణ ఇవ్వాలనేటువంటి పరిస్థితిలో అయ్యగారులు అడిగినటువంటి 5 లక్షల రూపాయలు దేవుడా ఎక్కడికి వెళ్తేద్దాం అనేటువంటి ఇబ్బందికర పరిస్థితిలో కార్యక్రమం నడిపించేటువంటి వాళ్లకు ఆత్మస్థైర్యం కోల్పోతున్నటువంటి దశలో రామన్న చిన్న అనేటువంటి ఉద్దేశంతో రామన్న తలుపు దట్టుడుతోనే సినాన్ని ఎట్టించడం అంటే అన్న ఇట్లా పోచమ్మ గుడి ప్రతిష్ట కార్యక్రమం ఉంది, గుడి నిర్మాణం అయింది, మరి మీ వంతు సహకారం మీరు చేస్తారనే విశ్వాసంతో నచ్చినవన్న గతంలో శివదీక్షా సేవా సమితి సత్రానికి చేసిరు. ఆ సత్రంలో రోజు అందరూ అన్నదాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. కొనుగోలు చేసి తర్వాత ఎమ్మెల్యే ఎంపీతో పూర్తిగా బిల్డింగ్ చేసుకుని కింద వృద్ధులు ఉండే విధంగా, పైన యువకులు ఉండే విధంగా మనం అందరం కలిసి పని చేసుకుందాం, ప్లాన్ చేసుకుందామని ఇంత చక్కటి అవకాశానికి నిన్న సారు కలిసి అన్న మాట ఇచ్చి ఈరోజు మన అందరికీ గ్రామస్తులందరూ మీరు అందరూ కూడా అన్నస్తున్నారని చెప్పండి. మీరు అందరూ ఉన్నందుకు మా ఎల్ఏ గారు కూర్చోవాలి, మా ఎంపీడీసీలే గారు అన్నారా అన్నారా వచ్చినందుకు గ్రామం తరఫున మీ అందరి తరఫున ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ముందుగా ఈ కార్యక్రమం అయిపోయేదాకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శివాలయం పూర్తయ్యేదాకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన గ్రామ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం పూర్తయ్యేదాకా మన అందరం కలిసికట్టుగా శివాలయం నిర్మాణం పూర్తి చేసుకుందామని మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మరి నిన్ను మనసుతోని మన సమస్యలు అన్నిటి పరిష్కారానికి జాబర్ కాక ఒక్క నిమిషం ఈ కార్యక్రమంలో పాల్పడు.
పంచుకుని మీ అందరికి మీ అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి తెలుసుకుంటూ ఈ గ్రామ పెద్దల వారందరికీ అన్నలకు అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు పెద్దలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఈ సేవ చేసుకున్న అవకాశం ఇచ్చిన మీ అందరి కూత ప్రతి పేరు పేరు నాకు దగ్గరతో తెలుపుకుంటూ నేను గత చిన్నప్పుడు ఏదంతా తిరిగింది ఆడుతున్నది ఇది ఉన్నది పుట్టి పెరిగింది వేముల వల్ల ఏ దేశం వెళ్ళినా ఏ రాజ్యం వెళ్ళినా నా దేశం గొప్ప నా ఊరు గొప్ప అన్నది నా మనసు ఎప్పుడు నేనంటే మన వేములవాడ వేములవాడ ప్రాంతాల గ్రామాలని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాను ఎప్పుడు మంచి తెలుసుకుంటూ ఉంటాను ఏ సాయం అడిగినా ఈ రోజు వరకు నేను కాదు లేదు అని అనలేదు అది నాది కాదు గొప్ప ఆ దేవుడిచ్చిన శక్తి సో ఎప్పుడైనా ఏదైనా నేను మీ పేదల ముందుకు ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా నాకు ఏది మంచి జరుగుతుంది ఊరికి అని అంటే దానికి మీ ఎంటూ ఉంటూ మీ ముందు ఉంటూ మీకు ఏ సాయం కావాలన్నా ఆ సాయం నేను చేసుకుంటూ మీ అందరినీ ముందు నడుపుకుంటూ మీ దానిలో మీ వానిలో మంచి మనసుగా నేను ఒక్కరిని అనుకొని మీకు ఏ సాయం కావన్నా ఎంప్లాయ్మెంట్ కావన్నా రాండి ఏదన్నా ఊరు డెవలప్ అవుతుందా రాండి ఏది కావాలో నాకు తెలియకపోతే అడుగుండి నలుగురు మంచి చేస్తున్నావు అంటే నేను ఎప్పుడైనా మీ అందుబాటులో ఉంటా మీ ముందుండి ఉంటాను మీ అందరి ఈ అవకాశం ఇచ్చి నాకు ఇంత మంచి దేవుంది కార్యక్రమం కానీ ఈ వీళ్ళ రుద్ర సంఘం అయినా కానీ ఇంకా ఏదున్నా కానీ చెప్పండి 20 మంది కానీ యువకులు 20 మంది అన్న చెప్పిండు రాండి అడుగుండి నేను ఎంతో 100 మందికి 1000 మందికి నేను ఉపాధ్యాయం ఇస్తున్నా దుబాయ్లో సో మీకు ఏ అవసరం ఉన్నా కానీ దయచేసి రాండి అందరు డెవలప్ అవ్వాలి అందరు సంతోషపడాలని మరొకసారి మీ అందరికీ అవకాశం నాకు కల్పించినందుకు నన్ను సేవ చేసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇక ధరగేసి కార్యక్రమం నడిపించే జిమ్మదారి మీది ఆ బిల్డింగ్ పూర్తి చేసే జిమ్మ విజయానికి చేసాం సంకేతం విజయ సంకేతాలు కళ్ళు.